ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు చాలా హాట్ హాట్గా ఉంటా ఉంటాయి తెలంగాణ రాజకీయాలు మాత్రం కాస్తంత కూల్గా ముందుకు వెళ్తాయి కానీ షర్మిల గారు తెలంగాణలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత రాజన్న రాజ్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటూ ప్రజలను మేలుకొల్పిన తర్వాత అక్కడ కూడా హాట్ హాట్ రాజకీయాలు మొదలవుతున్నాయి ప్రస్తుతం షర్మిల గారు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అనేదే ఇప్పుడు అక్కడ ప్రధానంగా ఒక చర్చ మొదలైంది ఇప్పటికే ఒక నియోజకవర్గాన్ని చూజ్ చేసుకున్నారు ఆ నియోజకవర్గం ద్వారానే ఆమె బరిలోకి దిగబోతున్నారు ఆమె రాజకీయ ప్రస్థానం తెలంగాణలో ఆ నియోజకవర్గం నుంచే మొదలు కాబోతోంది అనేది అయితే ఆమె ఎంపిక చేసుకున్న నియోజకవర్గం ఏంటి అనేదే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు ఇంట గెలిచి రచ్చగెలవాలి అనేది అయితే ఏపీలో పులివెందుల్లో ఎలాగ వైఎస్ఆర్ కుటుంబం గెలిచేసింది కానీ ఇప్పుడు ఆడబిడ్డగా తెలంగాణలో ఇప్పుడు షర్మిల గారు తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టేశారు పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది దాని మీదే పరిశోధనలు జరుగుతున్నాయి సోల శోధనలు కూడా జరుగుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే అయితే ఈ నేపథ్యంలోనే రచ్చ గెలిచి తెలంగాణ రాజకీయాల్లో రాణించాలి అంటే ఖచ్చితంగా తనకు అనువైన అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం అనేది షర్మిల గారి ముందు ఉంది చాలామంది ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఒక కీలక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు అనేది ఇప్పుడు ప్రాథమికంగా అందుతున్న సమాచారం అయితే ఇప్పటికే తెలంగాణలో ఏ నియోజకవర్గం సేఫ్ సైడ్ అని ఆలోచించి ఖమ్మం అనేది ఆంధ్ర బోర్డర్లో ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఎక్కువ మంది వైఎస్ అభిమానులతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా వైఎస్ఆర్ గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అమ్మాలు ఇద్దరు అభిమానులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు కూడా అక్కడ ఉంటారు ప్రధానంగా క్రిస్టియానిటీ ఓట్స్ ఎక్కువ ఉంటాయి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కూడా ఓట్లు ఎక్కువ ఉంటాయని చెప్పి ఆ ప్రాతిపదను కూడా లెక్కేశారంటే అలాగే ముస్లిం నియోజకవర్గం కూడా అది ఒక రకంగా ముస్లింలు కూడా ఎక్కువగా ఉండే నియోజకవర్గమే సో ఖచ్చితంగా చాలామంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు కూడా అదే సలహా ఇవ్వడం అక్కడైతే బాగుంటుందని మొత్తం మీద ఇప్పుడు అక్కడి నుంచే బరిలోకి దిగబోతున్నారు షర్మిల్ గారు అనేది ఒకవేళ నిజంగా గనక అక్కడి నుంచి బరిలోకి దిగితే ఎందుకంటే తెలంగాణలో ఎక్కడ చూసినా ఉద్యమ వేడి అనేది ఖచ్చితంగా ఉంటుంది అంతా కానీ ఇక్కడ మాత్రం కాస్తంత ఆ వేడి తక్కువగా ఉంటుంది అనేది కానీ కొంతమంది చెప్తున్నమాట ఎక్కడైతే ఉద్యమ వేడి ఎక్కడుందో అక్కడి నుంచి పోటీ చేసి గెలిచి క్రెడిట్ దక్కించుకోవాలి కానీ సానుకూలంగా ఉన్న చోట బరిలోకి దిగడం కరెక్ట్ కాదు అది రాంగ్ స్టెప్ అమ్మాన్ని ఎంచుకోవడమే రాంగ్ స్టెప్ అనేది కొంతమంది చెబుతున్నమాట సో మొత్తానికి ఏం జరగబోతోంది అనేది ఎందుకంటే అది గతంలో కాంగ్రెస్ మంత్రిగా చేసిన ఆర్ వెంకటరెడ్డి ఎంచుకున్న నియోజకవర్గం కూడా అంటుంది వైఎస్ఆర్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఉన్నారు ఆ నియోజకవర్గం నుంచి ఇప్పుడు బరిలో దిగిపోతున్నారు ఆ నియోజకవర్గం ఏంటనేది ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది కానీ అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఆ నియోజకవర్గం పేరునైతే ఎవరు ప్రస్తావించట్లేదు సోషల్ మీడియాలో మొత్తానికి షర్మిల గారి రాజకీయ ప్రస్థానం తెలంగాణలో ఆ నియోజకవర్గం ఎంపికతో ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది అనేది వేచూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి